యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను పలకరించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయకుడిగా నటించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ అందించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరుల సీనియర్లంతా సినిమాలో నటించారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో ఎగ్జిబిటర్లకు షో వేసి చూపించారు. అంతేకాకుండా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు కూడా దీనిపై రివ్యూ ఇచ్చేశారు. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని, అద్భుతమైన పాత్రతో అద్భుతమైన నటంతో సోలో హీరోగా కంబ్యాక్ ఇచ్చాడని, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో సూపర్ హిట్ అయ్యారని, పోటా పోటీగా వీరిద్దరి నటన సినిమా పెద్ద ఆస్తి లాంటిదని ఉమైర్ చెప్పాడు. ఈ సినిమాలో తారక్ లుక్ చాలా బాగుందని, తన అద్భుతమైన నటనతోనే అందరినీ కట్టిపడేస్తాడని, సైఫ్ అలీఖాన్ ఫామ్ లోకి వచ్చాడని, ఈ సినిమా తర్వాత చాలా బిజీగా మారతాడని, యాక్షన్ సన్నివేశాల్లో గతంలో ఎన్నడూ చూడని సైఫ్ ను చూస్తామని దుమ్ము రేపేశాడన్నారు. సినిమా కథ సాధారణంగానే ఉన్నప్పటికీ కొరటాల శివ మాత్రం తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడని, అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన బీజియం ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. అయితే సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర సెట్ అవ్వలేదని, కథ మధ్యలో ఇరికించినట్లుగా అనిపించిందని ఉమైర్ సంధు రాసుకొచ్చారు. అలాగే ఓవర్సీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కానీ అదిరిపోతాయంటున్నారు. షార్క్ తో చేసే ఫైట్ తెలుగులోనే కాదు, ఇండియాలోనే ఇంతవరకు ఎవరూ చూడని రీతిలో ఉంటుందని, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని, సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు.